హాయ్ వియర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ రాధేశ్వరి నుంచి కృష్ణాష్టమి సందర్భంగా కొత్త పోస్టర్ వచ్చింది అందమైన తన ప్రేమలోకంలోకి ఆహ్వానిస్తూ ప్రభాస్ చాలా స్టైలిష్గా ఉన్నాడు అలాగే తన ప్రేమ కోసం వచ్చిన రాధల నీలిరంగు దుస్తులలో నెమలీకలతో సోయగాలతో ఒయ్యారాలు పోతూ వస్తోంది పూజ ఇప్పుడు ఈ పోస్టర్ ప్రభాస్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది మొన్నటిదాకా ప్రభాస్ నుంచి పక్కా మాస్ వైలెన్స్ సినిమాలు భారీ యాక్షన్ సినిమాలు చూసిన ప్రేక్షకులు ఇప్పుడు రొమాంటిక్ సినిమాను చూడబోతున్నారు అందులోనూ గొప్ప ప్రేమికుడిగా ప్రభాస్ కనిపిస్తుంటే చాలా కొత్తగా ఆస్వాదిస్తున్నారు ఫ్యాన్స్ సాహో సినిమా తర్వాత బాలీవుడ్లో బంపర్ మార్కెట్ని క్రియేట్ చేసిన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాని కూడా అదే రేంజ్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు బాలీవుడ్ ప్రేక్షకులకి ఒక్కసారి లవర్ బాయ్గా కనెక్ట్ అయితే మాత్రం ఆ క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది ఫస్ట్లో ఖాన్స్ కపూర్స్ కూడా ఇలా లవ్ సినిమాలతోనే స్టార్ట్ అందుకున్నారు అమీర్ ఖాన్ షారుఖాన్ అనిల్ కపూర్ రిషి కపూర్ ఇలా అందరూ కూడా మొదట్లో లవ్ సబ్జెక్ట్తోనే బాలీవుడ్ ప్రేక్షకుల్లో చెరకని ముద్రని వేశారు అందుకే ఇప్పుడు బాలీవుడ్లో సైతం విడుదలవుతున్న రాధేశ్యామ్ సినిమాపై ఆసక్తి నెలకొంది ఈ సినిమాలో లవ్ సీన్స్ ప్రభాస్ గ్లామర్ ఒకసారి కనెక్ట్ అయితే ఇక ప్రభాస్ మార్కెట్ కి తిరుగుండదు ఈ సినిమాలో పూజా హెడ్కే గ్లామర్ అలాగే ప్రభాస్ హ్యూమర్ ఈ రెండూ కూడా సినిమాకి బాగా ప్లస్ కాబోతున్నాయి ముఖ్యంగా పూజా హెద్కే ని ఎంతో అంతంగా ఈ సినిమాలో చూపించనున్నట్టుగా తెలుస్తోంది అలనాటి రోమియో జూలియట్ల కథని తలపించేలా ఈ రాదేశాయం ఉండబోతోందని మూవీ టీం కాన్ఫిడెంట్ గా చెప్తోంది ఇక ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రభాస్లోని సరికొత్త నటుడిని బాలీవుడ్ ప్రేక్షకులు చూస్తారు అందుకే ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చూస్తున్నారు అంతేకాదు ఈ సినిమా వల్ల ప్రభాస్ రాబోయే సినిమాలకి మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది అందులోనూ ఒక్కో సినిమా ఒక్కో జోన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభాస్ కెరీర్కే టర్నింగ్ పాయింట్ సినిమా అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హై జ్యోతి ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్